దాచుకున్న అనుభవం చక్కటి నాకు అనుభవించినందుకు ఇది ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దీంట్లో రైతులకి అండగా నిలబడటానికి రైతులకి నివర్ తుఫాన్ వల్ల అన్యాయమైపోయిన లక్షలాది మంది రైతుల తరఫున ఈరోజు నా బందరి కలెక్టరేట్కి వెళ్ళి రైతుల పక్షాన్ని నిలబడటానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాను. దాంట్లో భాగంగా గుడివాడ వచ్చి మీరు ఆతిథ్యం స్వీకరించి మీ ప్రేమాభిమానాలను చూసి వెళ్దామని చెప్పి దారిలో ఇలా వచ్చాను. జనసేన పార్టీ ఆవిర్భావం అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలకు సమాన న్యాయం జరగాలి. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో కాదు, దాంట్లో భాగంగా అందరికీ ఉండాలనే ఒక ఆకాంక్షే నేను జనసేన పెట్టనిచ్చింది. చాలామంది ఆలోచన విధానం ఏముంటుందంటే ఓడిపోగానే భయపడతాం, వెనక్కి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఆశయం ఉన్న వాళ్ళకి ఓటమి ఉండదు, ముందడిగే ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఎవరన్నా సరే బాధ్యతగా వ్యవహరించకపోతే వారు ఏ స్థాయి వ్యక్తి లేనప్పటికీ ప్రజలు రోడ్ల మీద తీసుకురాగలిగే సత్తా ఉన్న వాళ్ళ ప్రజలు మర్చిపోకూడదు. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రజల్ని భయపెడదాం, భయపెట్టి పాలిద్దామంటే సహించడానికి ఎవరు లేరు. దారి పొడవు తిందాక కంకిపాటి నుంచి గుడివాడ వచ్చే దారిలో వస్తూ ఉంటే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మీకు అనిపిస్తుందా రోడ్లు బాగున్నాయని? మీకు అనిపిస్తుందా? మీ ప్రజాప్రతినిధులు నడగలేకపోయారా? అంటే నాకున్న సమాచారం మీరే చెప్పాలి. నాకున్న సమాచారం ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బులు నిర్వహించే సమర్థవంతంగా ప్రజాప్రతినిధులు వైసీపీ ప్రజాప్రతినిధులు పేకాట క్లబ్బుల్ని రన్ చేసినట్టుగా ప్రభుత్వానికి ప్రజాపాలనని ముందుకు తీసుకెళ్ళట్లేదు. మార్పు రావాలి, అందరికీ న్యాయం జరగాలి. దాష్టీకం చేసే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే, నోటి దురుసుగా మాట్లాడే ఏ ప్రజాప్రతినిధి అయినా సరే జనసేన చాలా బలంగా ఎదుర్కొంటుంది. నేను మీకు గుడివాడలో నడిపొడ్డు నిలబడి చెప్తా ఉన్నాం, నా ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి నేను మీకు అండగా నిలబడ్డా. చివరి శ్వాస వరకు, నా అంతిమ శ్వాస వరకు అండగా నిలబడతాం. అలాగే సినిమాలు చేస్తాం, అడుగుతారు సినిమాలు చేస్తాం, రాజకీయం ఎలా చేస్తారు వాళ్ళని అడగండి. పేకాడ క్లబ్బులు నడుగుతాం, మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం, మేము ఎందుకు రాజకీయం చేయకూడదని అడగండి. సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపుకుంటాం, మీరు రాజకీయం చేస్తుంటే సినిమాలు చేస్తాం, మేము ఎందుకు రాజకీయం చేయకూడదని అడగండి. మైనింగ్లు, మీడియా సంస్థలు,
అని మీకు ఉండాలి. మేము మీ కింద ఊడిగం చేయాలి, మీ మాటలు పడాలి, మీ దాష్టికమే దాడులకు గురవ్వాలి. ఆ రోజులు పోయిని పాత గత రోజులు అయ్యి ఎదురు తిరిగే రోజులు ఇవి. ఎదురు మీరు మీరు మా చొక్కా పట్టుకుని తిరిగి మేము చొక్కా పట్టుకునే రోజు ఇది. జాగ్రత్తగా ఉన్నాను అందరూ. అందుకని ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ, నాకు బందరికి వెళ్ళే విధంగా నాకు సెలవిప్పించాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీకాంత్ గారికి, రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి, మన గుడివాడ నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జాయ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.